ప్రతిపక్షాల మాటలను ప్రజలు పట్టించుకోలేదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ తెచ్చినందుకు రాష్ట్ర బీజేపీ నేతలు విజయవాడలో శనివారం వెంకయ్యనాయుడుకు అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్యాకేజీపై విమర్శలు తిప్పికొట్టేందుకే విజయవాడ వచ్చానన్నారు. ప్యాకేజీ పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారని, అభివృద్ధికి అవకాశం లేని రాష్ట్రాలకే హోదా ఇచ్చారని, నాయకుల కంటే ప్రజలు తెలివైన వారని వెంకయ్య వ్యాఖ్యానించారు. 2004లో తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, 2014 వరకు కాంగ్రెస్ తెలంగాణ ఊసెత్తలేదని ఆయన ఆరోపించారు. తెలంగాణ ఏర్పడాలని గతంలో అన్ని పార్టీలు లేఖలిచ్చాయని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అన్ని పార్టీలు కూడా తెలంగాణ ఏర్పడాలని ఉత్తరాలు ఇచ్చాయి. అన్ని పార్టీలు తెలుగుదేశంతో సహా, కమ్యూనిస్ట్ పార్టీతో సహా, అలాగే బీజేపీతో సహా, కాంగ్రెస్ పార్టీతో సహా, రాజశేఖర రెడ్డి నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో తీర్మానం చేసింది. శాసనసభలో కూడా చెప్పారు, రోసయ్య గారు అందరూ కూడా చెప్పారు. చెప్పిన తర్వాత ఆంధ్రప్రదేశ్ విభజన చేయాలని నిర్ణయం జరిగింది. జయాంధ్ర ఉద్యమానికి కాంగ్రెస్ నేతలు వెన్నుపోటు పొడిచారని, 1972లోనే విడిపోయి ఉంటే ఏపీ ముఖచిత్రం వేరుగా ఉండేదని వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. ఏపీకి ఏం చేశామో చెప్పాలన్న ప్రధాని మోదీ సూచనతో బీజేపీ నేతలు ప్యాకేజీ అంశంతో ప్రజల్లోకి వెళ్లబోతున్నట్లు ఆయన తెలిపారు.